గజ్వేల్ పట్టణంలో టీవైఆర్ ఆధ్వర్యంలో హోమియో చికెన్ గున్యా డెంగ్యూ విష జ్వరాల వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేసిన వైస్ చైర్మన్ అరుణ భూపాల్ రెడ్డి గారికి, వాసింపరావు గారికి, గ్రామ పెద్దలకు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నా ఉద్వేగపూర్వక ధన్యవాదాలు. ఈ రోజు ఉంకాయపల్లి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత హోమియో మందు పంపిణీ టీవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్నందుకు ఆ టీవైఆర్ ఫౌండేషన్ కు అందరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ మందులు దూరదృష్టితోటి ఆలోచించి విష జ్వరాల బాధ పడకుండా సారు ఈ చర్యలు తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈ మందును సరైన పద్ధతిలో వేసుకుంటే అవి విష జ్వరాల పడకుండా, అట్లాగే ఖర్చుతో కూడినటువంటిది ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకోవడం వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. కావున ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ అవకాశం చేస్తున్నాను. ముట్రాజ్పల్లి గ్రామ ప్రజలందరికీ కూడా మంచి సహాయం చేయాలని రాజు సార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మనకి ఇక్కడ హోమియోపతి మందులు పంపిణీ చేయడానికి పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి ఇక్కడికి వచ్చినటువంటి 9th వార్డు కౌన్సిలర్ వసీమన్న గారు మరియు సురేష్ గారు, గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఇంతకుముందు రాజు సార్ గారు చెప్పారు, అంటే మన మున్సిపాలిటీ తరఫున 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులలో కూడా అందరికీ, ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్లకు విష జ్వరాలు రాకుండా ముందు జాగ్రత్తగా, అంటే రామ్మోహన్ రెడ్డి హోమియోపతి మంచి డాక్టర్తో మాట్లాడి సార్ గారు పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటే మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనకు జ్వరాలు రాకుండా ఉంటాయి, అది మనం జాగ్రత్త పడాలని కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన గజ్వేల్లో కూడా చాలా మందికి డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వచ్చి తెలియకుండా జ్వరం వచ్చిందని మనం మామూలుగా ఇంట్లో ఉంటున్నాము. ఆ 2 రోజుల తర్వాత హాస్పిటల్ పోతే ప్లేట్లెట్స్ తగ్గిపోయినాయని ప్రతి ఒక్క డాక్టర్ కూడా చెప్పి హైదరాబాద్ రాసినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోతే 1-2 లక్షలు ఫీజులు కట్టి మనం ఆ జ్వరం ద్వారా బయటపడుతుండ్రు, కొంతమంది చనిపోతుండ్రు. అది మన